సంగారెడ్డిలోన సదరు సంగడి జాగింది రోగుల్ల కురుమల యాదవుల. సబ్స్క్రైబ్ టు చంద్రు. తుమ్ములేపి ఆడెనంట శ్రీకృష్ణుని వారసులు శిరసొంచని యాదవులు, బలములోని బలరాములు భయములేని గొల్లవాళ్ళు, దేనికి వెనకాడని తమ్మున్న వాళ్ళు, మంచికి ముందుండే మానవత్వముందిరు, దేనికి వెనకాడని తమ్మున్న వాళ్ళు, మంచికి ముందుండే మానవత్వముందిరు. సంగారెడ్డిలోన సదరు సందడి సాగిందిరు గొల్ల కురుమల యాదవులా. ఎగిరి తుంగులాడుతున్న దున్న పోతు చూడరు తుమ్ము లేపి ఆడెనంట. తరతరాలా చరిత ఉన్న మాదే కుల్ల కులమురా, తిరుగులేని తెగింపున్న గుండె ధైర్యముందిరా, ముక్కు సూటిగా మాట్లాడే మేము నిప్పు కనమురా, తగ్గువంచేస్తే తరిమి కొట్టే రోషముందిరా, తూముదాము సదరురా తుమ్ములేపి ఆడిరా, దేనికైనా సయ్యేరా చిరుతలా చిందేసిరా, ధర్మగుణము ఉన్న మేము యాదవులమురా, నీతి తప్పని కులములోన పుట్టినామురా. మనసు ఉన్న వాళ్ళము కత్తి కన్నా పదును ఉన్న పౌరుషమున్నోళ్ళము, నెత్తికి రూమాలు గట్టి రనుము కైరమ్మంటము, కదుము దొక్కి లట్టు చేత పట్టిన కొల్లోళ్ళము, కంటిలో కర్ణత్వము దండిగా ఉన్నోళ్ళము, గుండెలో వీరత్వము ఉంది మానవత్వము, పెద్ద పులిలా పేరు గాంచిన కొల్ల కురుమలురా, కోపమొచ్చిందంటే కొదమా సింహమైతరురా, పెద్ద పులిలా పేరుగాంచిన కొల్ల కురుమలురా, కోపమొచ్చిందంటే కొదమా సింహమైతరురా. సంగారెడ్డిలోన సదరు సందడి సాగిందిరు గొల్ల కురుమల యాదవులా. ఎగిరి తుంగులాడుతున్న దున్నపోతూ చూడరు తుమ్ము లేపి ఆడెనంట. సంగారెడ్డి గల్లి గల్లి సదరులొల్లి చూడరా, గొల్ల కురుమలు చేసినట్టే వేడుక వెలిగిందిరా, వేల బలము ఉన్న యాదవులకు ఎవరో సాటిరా, వెనకడుగు వేయని తల వంచని బలగాలురా, మాకు ఎదురు లేరురా పోటీ ఎవరు రారురా, కోటిలో ఈ కులమురా వచ్చినమోలే మెరిసిరా, గోమాతను పూజించే వీరభక్తులము శ్రీకృష్ణుని నమ్ముకున్న గొల్ల కురుమలము, గోమాతను పూజించే వీరభక్తులము శ్రీకృష్ణుని నమ్ముకున్న గొల్ల కురుమలము. సంగారెడ్డిలోన సదరు సందడి సాగిందిరు గొల్ల కురుమల యాదవులా. ఎగిరి తుంగులాడుతున్న దున్న పోతూ చూడరు తుమ్ము లేపి ఆడెనంట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏడున్నా ఉంటే ఐ మోర్ సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నా, అండ్ మామూలు కర్రీస్ కోసం పోయారు. అండ్ ఇట్టే టైం ఉంట దాదాపు ఎంత 10 అవుతుంది. సో ఈ 10కి ఏంటంటే ఇంకా అక్కడ సదర్ నడుస్తూనే ఉంది. సో ఇప్పుడు రైట్ మొత్తం 7కి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అందరూ దాదాపు 7కి ఐబీ కార్డ్కి వెళ్ళిపోయారు. ఐబీ కార్డ్కి వెళ్ళినాక నేను కార్లో కూర్చున్నా ఇప్పుడు పీస్ఫుల్గా లాగ్ చేసుకుందాం కొద్దిసేపు అని చెప్పేసి. కానీ ఏం అసలు నిజంగా చెప్తున్నా, నా జిందగీలో ఇంత పెద్ద సదర్ చూస్తా అనుకోలేను. అంటే ఇది సంగారెడ్డిలో ఫర్ ది ఫస్ట్ టైం ఇంత పెద్ద చేసారు, ఇంత రష్ వచ్చిందంటే అసలు క్రేజీ. అందులో పోయి గాయస్ ఎట్లా అంటే నేను బ్లాగ్ తీసింది ఏంటంటే నాకు అనుకూలంగా ఉంది అనుకుంటేనే తీసిన. ఎందుకు తెలుసా,
అంత రష్లో పోయి బ్లాగ్ తీయడం చాలా ఇంపాసిబుల్. అసలు నాకు దొరికిన ప్లేస్లో ఎక్కి మరీ తీసిన, మీకు నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ ఏం చేయాలి తెలుసుగా, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, అండ్ కొత్తగా నచ్చిన ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అంటే దాన్ని టడా బై బై, సీ యూ, గుడ్ నైట్.